హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్ఆర్ వెంకట. ఫ్రెండ్స్, మన ఏపీ స్టేట్ గవర్నమెంట్ నుంచి సో ఒక భారీ నోటిఫికేషన్ వచ్చింది. సో రీసెంట్గా డిఎస్సి వచ్చింది, అదేవిధంగా ఏపీ స్టేట్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ సో ఎస్ఐ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేసింది. సో ఈ నోటిఫికేషన్ గురించి మనం డీటెయిల్డ్గా ఈ వీడియోలో చూద్దాం. సో ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఎలా అప్లై చేసుకోవాలి, ఏజ్ ఎంత ఇచ్చాడు, అదేవిధంగా ప్రిలిమినరీ ఎగ్జామినేషన్స్ ఎలా ఉంటుంది, తర్వాత ఫిజికల్ టెస్ట్ ఎలా ఉంటుంది, నెక్స్ట్ మెయిన్స్ ఎగ్జామినేషన్ ఎలా ఉంటుందో మొత్తం పూర్తిగా మీరు తెలుసుకోవడానికి ఈ వీడియో మొత్తం చూడండి. సో ఫ్రెండ్స్, చూద్దామా? రైట్. సో ఎప్పుడు పోస్ట్ అయిన డేటు? 1/11/2018. సో ఈరోజే పోస్ట్ అయిందనమాట. రైట్. ఇది చాలామంది వెయిట్ చేస్తున్నారు ఈ నోటిఫికేషన్ కోసం, ఎస్ఐ సో కానిస్టేబుల్స్ కోసం. సో నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయిపోయింది. సో ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. రైట్. సో ఎప్పటి నుంచి అప్లై చేసుకోవచ్చు? 5/11/2018, 5/11/2018, ఇంకొక 4 డేస్ నుంచి మీరు నోటిఫికేషన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. ఎప్పటి వరకు? 24/11/2018, అంటే ఎగ్జాక్ట్గా 20 డేస్ మాత్రమే ఇస్తున్నాడు. సో తక్కువ టైంలో ఉంది కాబట్టి రిక్రూట్మెంట్ కూడా చాలా తొందరగా పూర్తయిపోతుంది. రైట్. ఎప్పుడు? 5/11/2018 నుంచి 24/11/2018 వరకు. రైట్. సో ఇక పోస్ట్ కోడ్ చూసినట్లయితే ఏమేమి ఇచ్చాడంటే, సో పోస్ట్ కోడ్ 11/12/13/14/15/16 ఇచ్చాడు. సో ఇక్కడ ఎస్సిటి సబ్ ఇన్స్పెక్టర్స్ ఆఫ్ పోలీస్ ఇన్ సివిల్, సివిల్లో పోలీసులు ఎన్ని ఇచ్చాడు? చాలా ఎక్కువ ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు? 150 ఇచ్చాడు. నెక్స్ట్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఎయిర్ ఏఆర్ ఆర్మ్డ్ రిజర్వ్స్, సో ఎంత? ఎన్ని? 75. సో ఏపీఎస్పీ 75, డిప్యూటీ జైలర్స్ 10, అండ్ డిప్యూటీ జైలర్స్ సర్వీసెస్ డిపార్ట్మెంట్ 4. సో ఫైర్ ఆఫీసర్స్ 20. సో టోటల్ నెంబర్ ఆఫ్ పోస్టులు ఎన్ని ఇస్తున్నాడు ఫ్రెండ్స్? 334 పోస్టులు. సో ఇన్ని పోస్టులు అనేది చాలా ఎక్కువ పోస్టులు ఫ్రెండ్స్. సో ఎవరైతే ప్లాన్డ్గా ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు మాత్రం ఈ అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు. రైట్. సో ఇంకా నోటిఫికేషన్ అనేది డీటెయిల్గా చూద్దాం. సో ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఎప్పుడు ఉంటుంది? 16/12/2018 సండే, పేపర్ 1 ఫ్రమ్ 10 AM నుంచి 1 PM, పేపర్ 2 2:30 PM నుంచి 5:30 PM. సో ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఎప్పుడుంది? 16 డిసెంబర్ తారీఖున ఉంది. సో ఈరోజు 1 నవంబర్ అయితే ఎగ్జాక్ట్గా మీకు 45 డేస్ మాత్రమే ఉంది ప్రిలిమినరీ ఎగ్జామ్కి. అతి తక్కువ టైం ఉంది ఫ్రెండ్స్. రైట్. సో హాల్ టికెట్స్ ఎప్పుడు డౌన్లోడ్ చేసుకోవచ్చు అంటే 8 డేస్ బిఫోర్ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ప్రిలిమినరీ టెస్ట్. రైట్. ఎప్పుడు ఎగ్జామ్ డేటు? 16/12/2018. రైట్. సో జోన్ వైజ్ గా ఇక్కడ పోస్ట్ కోడ్ అనేది ఇచ్చాడు. సో మీరు ఏ జోన్ కింద వస్తారో చూడండి, లాస్ట్ లో చూద్దాం. జోన్ 4 జోన్స్ ఇచ్చాడు. 4 జోన్స్ కింద ఏమేమి తీసుకున్నాడో చూద్దాం. సో బ్యాక్లాగ్ పోస్టులు అంటూ ఉమెన్ కి ఇచ్చాడు, బీసీఈ బీసీసీ వాళ్ళకి. రైట్. సో రిజర్వేషన్ స్పెషల్ కేటగిరీస్, సో రిజర్వేషన్ ద్వారా ఇవన్నీ రూల్స్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ పోస్ట్ గవర్నింగ్ పోస్ట్ సంబంధించినవి. ఉమెన్ రిజర్వేషన్ గురించి, సో స్పెషల్ రిజర్వేషన్ కేటగిరీస్ గురించి, బ్యాక్వర్డ్ క్లాస్ గురించి, క్రీమీ లేయర్ గురించి, ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ గురించి. సో ఎలిజిబిలిటీ కండిషన్స్, సో ఏజ్ అనేది చూడండి ఇక్కడ ఇచ్చాడు. సో ఫర్ పోస్ట్ ఆఫ్ 11/12/13, మొదటి 3 పోస్టులకి 21 ఇయర్స్ నుంచి 25 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. సో ఎప్పుడు డేటు? 1 జూలై 2018 వరకు. రైట్. మస్ట్ హ్యావ్ బీన్ బోర్న్ ఎప్పుడు? 2 జూలై 1993 నుంచి 1 జూలై 1997 వరకు ఉన్న వాళ్ళకి. మళ్ళా ఏజ్ రిలాక్సేషన్ ఉంది ఫ్రెండ్స్. సో దాని గురించి మీరు మర్చిపోకుండా చెక్ చేసుకోండి ఒకసారి. ఎవరైతే ఏజ్ రిలాక్సేషన్ ఎలిజిబుల్ అవుతున్నారో వాళ్ళు దానికి అప్లై చేసుకోవచ్చును. సో ఇక్కడ పోస్ట్ నెంబర్ 14 21 ఇయర్స్ నుంచి 30 ఇయర్స్ వరకు, పోస్ట్ నెంబర్ 15 21 ఇయర్స్ నుంచి 25 ఇయర్స్ వరకు, పోస్ట్ నెంబర్ 16 18 ఇయర్స్ నుంచి 30 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. అప్పర్ ఏజ్ లిమిట్, సో మ్యాక్సిమం అప్ టు మ్యాక్సిమం ఏజ్ లెవెల్ అంతా 5 ఇయర్స్ ఫర్ ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి. సో ఇంకా లెంత్ ఆఫ్ ద రెగ్యులర్ సర్వీసెస్ 5 ఇయర్స్, ఎవరైతే ఏపీ జెన్కో ఏపీఎస్ఆర్టీసీ వార్డుల్లో పనిచేస్తున్నారో వాళ్ళకి లెంత్ ఆఫ్ రిజర్వేషన్ ఉంది.
రైట్. సో మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది డిగ్రీ ఫ్రెండ్స్. సో డిగ్రీ చేసి ఉండాలి. సో డిగ్రీ చేసిన ప్రతి ఒక్కరూ దీనికి అప్లై చేసుకోవచ్చు. సో డిస్టెన్స్ ఎడ్యుకేషన్ లో చేసిన వాళ్ళకి, ఓపెన్ యూనివర్సిటీస్ చేసుకున్న వాళ్ళకి, సర్టిఫైడ్ ఉన్న యూనివర్సిటీస్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. సో మెడికల్ స్టాండర్డ్స్ వచ్చేది ఫర్ పోస్ట్ ఆఫ్ 11, 12, 13, 14, ఐసైట్ అనేది నార్మల్ ఐసైట్ అయి ఉండాలి, 6x6, 6x6. సో నియర్ విజన్ ఏమో 0x5 ఉండాలి, కలర్ బ్లైండ్నెస్ ఉండకూడదు. సో ఇక్కడ ఐ సైట్ గురించి ఇచ్చాడు. నెక్స్ట్ ఫీ స్ట్రక్చర్ అంటే ఎంత పే చేయాలి. 600 రూపీస్ పే చేయాలి ఫ్రెండ్స్, రైట్. ఓసీ ఓబీసీ వాళ్ళకి 600 రూపీస్. అదేవిధంగా లోకల్ క్యాండిడేట్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ బిలాంగింగ్ టు ఎస్సీ ఎస్టీ హ్యావ్ టు పే 300 రూపీస్. సో ఎస్సీ ఎస్టీ వాళ్ళు 300 రూపీస్ పే చేయవచ్చు. సో పే చేయాల్సి ఉంటుంది. మోడ్ ఆఫ్ పేమెంట్ వచ్చేసి ఏపీ ఆన్లైన్ సెంటర్ ద్వారా కానీ, మీ సేవ ద్వారా కానీ మీరు అప్లై చేసుకోనవచ్చును. సో సెలక్షన్ ప్రొసీజర్ చెప్పాను కదా, ఏముంటుంది. ఫస్ట్ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ ఉంటుంది. సో ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ తర్వాత మీకు ఫిజికల్ టెస్ట్ ఉంటుంది. ఫిజికల్ టెస్ట్ తర్వాత మెయిన్స్ ఎగ్జామినేషన్ ఉంటుంది, రైట్. సో దీంట్లో ఇంటర్వ్యూ ఉండదు, అలాంటిది ఏమీ ఉండదు. సో ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్స్ లో ఏమేమి ఉంటాయి, మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఒకటి జరుగుతుంది. ఎప్పుడు జరుగుతుంది, డిసెంబర్ 16 జరుగుతుంది. సో మార్నింగ్ పేపర్ లో అర్థమాటిక్, టెస్ట్ ఆఫ్ రీజనింగ్, మెంటల్ ఎబిలిటీ 100 క్వశ్చన్స్ ఉంటాయి, 100 మార్క్స్ ఉంటుంది. ఆఫ్టర్నూన్ జరిగే పేపర్ లో జనరల్ స్టడీస్ లో 100 క్వశ్చన్స్ ఉంటాయి, 100 మార్క్స్ ఉంటుంది. టోటల్ 200 మార్క్స్. ఎవరైతే దీంట్లో సఫిషియంట్ మార్క్స్ గెయిన్ చేసుకుంటారో వాళ్ళు ఫిజికల్ టెస్ట్ కి ఎలిజిబుల్ అవుతారు, రైట్. ఓఎంఆర్ షీట్ ని బ్లూ ఆర్ బాల్ పెన్ పాయింట్ ని యూజ్ చేస్తే మీరు ఓఎంఆర్ ని ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో ఆన్లైన్ ఎగ్జామ్ కాదు, ఆఫ్లైన్ ఎగ్జామే. ఇంటిమేషన్ ఆఫ్ లెటర్స్ ఎప్పుడు, 8 డేస్ బిఫోర్ అని చెప్పాడు కదా, రైట్. నెక్స్ట్ అయిపోయిన తర్వాత ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్. సో మెజర్మెంట్స్ ఉంటాయి దీంట్లో, మీ అందరికి తెలుసు ఆల్రెడీ. సో హైట్ అనేది మెన్ వాళ్ళకి 167.6 సెంటీమీటర్స్ ఉండాలి. చెస్ట్ ఎక్స్పాన్షన్ 86.3 ఉండాలి. తర్వాత ఊపిరి తీసుకున్న తర్వాత 5 సెంటీమీటర్స్ వరకు ఎక్స్పాన్షన్ ఉండాలి, రైట్. హైట్ ఫర్ లేడీస్కి వచ్చేసేమో 152.5, అండ్ మస్ట్ నాట్ బి లెస్ దెన్ 40 కేజీ కన్నా తక్కువ ఉండకూడదు. సో ఇక్కడ పోస్ట్ కోడ్ 11, 12, 13 హైట్ ఇస్తున్నాడు. అదేవిధంగా చెస్ట్. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఏ పోస్ట్ కైతే మీరు అప్లై చేసుకోవాలనుకుంటున్నారో, సో దాంట్లో మీరు సరిపోతారు లేదో ఇక్కడ చెక్ చేసుకోవచ్చును. సో ఫిజికల్ టెస్ట్లు ఏమేమి ఉంటాయి చూద్దాం ఇక్కడ. ఫిజికల్ టెస్ట్లు, సో పోస్ట్ 11, 14, 15, 16 కి అయితే 100 మీటర్స్ రన్ 15 సెకండ్స్ జనరల్, ఎక్సర్సైజ్ 16.5, ఉమెన్ కేమో 18 సెకండ్స్. సో లాంగ్ జంప్ వచ్చేసి 3.8 మీటర్స్, సో ఉమెన్ కి వచ్చేసి 2.75 మీటర్స్. 1600 మీటర్స్ మెన్ కి అయితే 8 మినిట్స్ లో కంప్లీట్ చేయాలి, ఉమెన్ కి అయితే 10 మినిట్స్ 30 సెకండ్స్ లో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది, ఓకేనా. సో అనేది క్వాలిఫైయింగ్ నేచర్, ఎటువంటి మార్క్స్ యాడ్ చేయబడవు. సో ఇక్కడ 12, 13 కి 100 మీటర్స్ ని 15 సెకండ్స్ లోను, అదే విధంగా 18 సెకండ్స్ ఉమెన్ కి. లాంగ్ జంప్ కి ఏమో 3.8 మీటర్స్, అదే విధంగా 2.75 మీటర్స్ ఉమెన్ కి. నెక్స్ట్ 1600 మీటర్స్ 8 మినిట్స్ 10 మినిట్స్ 30 సెకండ్స్. కాకపోతే ఇక్కడ ఏంటంటే మార్క్స్ అనేది యాడ్ చేయబడుతుంది, 30, 30, 40 మార్క్స్, ఓకేనా. సో ఇక్కడ అనేది మార్క్స్ తీసుకోబడుతున్నాయి. సో ఇది అయిపోయిన తర్వాత మీరు క్వాలిఫై అయితే ఫైనల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఆ ఫైనల్ ఎగ్జామినేషన్ బట్టే మీ యొక్క పోస్టింగ్ అనేది డిపెండింగ్ అయి ఉంటుంది. సో మాక్సిమం మార్క్స్ ఫర్ పోస్ట్ ఆఫ్, సో ఇంగ్లీష్ ఫస్ట్ పేపర్, ఇంగ్లీష్ సెకండ్ పేపర్ తెలుగు, థర్డ్ పేపర్ అర్థమాటిక్ ఇన్ టెస్ట్ ఆఫ్ రీజనింగ్, సో ఫోర్త్ పేపర్ జనరల్ స్టడీస్, రైట్. సో ఈచ్ ఎగ్జామినేషన్ ఎన్ అవర్స్ ఉంటుంది, 3 అవర్స్ డ్యూరేషన్ ఉంటుంది. ప్రతి ఎగ్జామినేషన్ 3 అవర్స్ డ్యూరేషన్, టోటల్ 4 పేపర్స్ ఉంటాయి, ఓకేనా. సో ఇక్కడ చూసినట్లయితే ఇంగ్లీష్ 100 బిట్స్ ఇస్తాడు, 11, 14, 15, 16, 12 కూడా 100, తెలుగు 100, 100. ఇక్కడ అథమెటిక్ రీజనింగ్ 11, 14, 15, 16 కి అయితే 200 బిట్స్ ఇస్తాడు, పోస్ట్ కోడ్ 12, 13 కి అయితే 100 బిట్స్ మాత్రమే ఇస్తాడు. జనరల్ స్టడీస్ వచ్చేసరికి 200 బిట్స్, ఇక్కడేమో 100 బిట్స్. సో వీటిని బేస్ చేసుకునే మీకు మార్క్స్ అనేది
సెలక్షన్ ప్రాసెస్ జరుగుతుంది. సో మినిమం క్వాలిఫికేషన్ ఓసీ వాళ్ళకి 35 బీసీ 30 ఎస్సీ ఎస్టీ వాళ్ళకి, రైట్? పేపర్ వన్ పేపర్ టూ ఆర్ ఓన్లీ క్వాలిఫై నేచర్. అండ్ సో పేపర్ వన్ పేపర్ టూ అంటే ఇక్కడ తెలుగు ఇంగ్లీష్ ఉంది కదా, ఈ రెండు ఏంటంటే క్వాలిఫైయింగ్ నేచరే, అంటే దాంట్లో మార్క్స్ ఏం కన్సిడర్ చేయరు అన్నమాట. సో పేపర్ త్రీ పేపర్ ఫోర్ ద మార్క్స్ ఎక్యూడ్ ఇన్ ద పేపర్ త్రీ పేపర్ ఫోర్ వాటినే మీకు మార్క్స్ కింద కన్సిడర్ చేసుకొని మిమ్మల్ని సెలెక్షన్ అనేది చేసుకుంటారు, ఓకేనా? దీనికి కూడా ఓఎంఆర్ షీట్స్ ఉంటుంది, బ్లూ ఆర్ బాల్ పాయింట్ పెన్నే యూజ్ చేయాల్సి ఉంటుంది, రైట్? సో రిజర్వేషన్ ఆఫ్ లోకల్ క్యాండిడేట్స్, నాన్ లోకల్ క్యాండిడేట్స్ గురించి కూడా ఉంది. సో ఇక్కడ జోన్స్ చూసినట్లయితే ఫస్ట్ జోన్ వన్ వచ్చి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఈస్ట్ గోదావరి. సెకండ్ జోన్ అయితే గోదావరి, ఈస్ట్ గోదావరి, కృష్ణ. అండ్ థర్డ్ జోన్ వచ్చేసి గుంటూరు, ప్రకాశం, నెల్లూరు. ఫోర్త్ జోన్ చిత్తూరు, అనంతపూర్, కర్నూలు, కడప, రైట్? సో జోన్ల వారీగా మీరు ఏ జోన్కి అయితే సెలెక్ట్ అవుతారో, ఏ జోన్ కిందకి అయితే వస్తారో, మీరు ఆ జోన్స్ కి అప్లై చేసుకోవచ్చు. సో స్పెషల్ రిజర్వేషన్ ఫర్ ఎవరైతే కల్చరల్ యాక్టివిటీస్ లో, స్పోర్ట్స్ లో ఉంటారో సర్టిఫికేట్ వాళ్ళకి స్పెషల్ రిజర్వేషన్ అనేది కూడా ఉంటుంది, రైట్? ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ గురించి డీటెయిల్స్ అన్ని మీకు అందించబడ్డాయి. సో ఈ నోటిఫికేషన్ గురించి మీకు ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే కంపల్సరీ కింద కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి, రైట్? సో నేను మీకు ప్రతి కామెంట్ కి నేను రిప్లై ఇస్తాను. అదేవిధంగా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మాత్రం పక్కాగా తెలియజేయండి, రైట్? సో ఇక్కడ లాస్ట్ లో చూసినట్లయితే అనెక్షర్ టూ ఏమిచ్చాడంటే సిలబస్ ఇచ్చాడు. సిలబస్ ఏమిచ్చాడు, అర్థమాటిక్, టెస్ట్ ఆఫ్ రీజనింగ్. సో అర్థమాటిక్ లో టాపిక్స్, కామన్ టాపిక్స్ ఏంటి, పర్సంటేజెస్, ప్రాఫిట్ అండ్ లాస్, వేజెస్, వర్క్. అదేవిధంగా టెస్ట్ ఆఫ్ రీజనింగ్ కూడా వెర్బల్, నాన్ వెర్బల్ టైపు. సో నెక్స్ట్ జనరల్ స్టడీస్ వచ్చేసరికి మీ అందరికీ తెలిసిందే కామన్ థింగ్, జనరల్ సైన్స్, కరెంట్ అఫైర్స్, హిస్టరీ ఆఫ్ ఇండియా, జియోగ్రఫీ, ఇండియన్ పాలిటీ, ఎకానమీ, రైట్? సో ఇంగ్లీష్ మెయిన్ పేపర్ వచ్చేసరికేమో ఇంగ్లీష్, ఏమో ఇంగ్లీష్ లాంగ్వేజ్, కరెక్ట్ యూసేజ్ ఆఫ్ ఎబిలిటీ, టెస్ట్, రిపోర్టింగ్, స్పీచ్. సో ఇంగ్లీష్ టు తెలుగు, సో ఈ విధంగా ఉండదు. తెలుగులో వచ్చేసరికేమో మీకు కాంప్రహెన్షన్, ప్రెసైజ్, లెటర్ రైటింగ్ ఇవన్నీ తెలుగులో ఉంటాయి. సేమ్ మళ్ళా థర్డ్ పేపర్ వచ్చి అర్థమాటిక్ రీజనింగ్, ఆల్రెడీ ప్రిలిమ్స్ లో ప్రిపేర్ అయ్యే ఈ రెండు పేపర్లు. సో మీరు టార్గెట్ ఏంటంటే ప్రిలిమ్స్ కి మెయిన్స్ కి ఒకటే సబ్జెక్ట్ ప్రిపేర్ అవుతారు కాబట్టి సో వాటిని ఎక్కువ టైం కేటాయించి చదవండి, రైట్? సో ఇంకా సర్టిఫికేట్స్ అనేది మీ అందరి దగ్గర ఉంటాయి కాబట్టి ఆ సర్టిఫికేట్స్ గురించి డీటెయిల్స్ అనేది లాస్ట్ సెక్షన్ లో ఉంది. సో ఫ్రెండ్స్, మంచి అవకాశం కోల్పోకండి. సో టోటల్ పోస్టులు 334 ఉన్నాయి, మీరు కష్టపడి చదవండి, ఓకేనా ఫ్రెండ్స్? సో ఫ్రెండ్స్, నా ఛానల్ నేమ్ వచ్చేసి ఆర్ఆర్ బ్యాంకింగ్ అట. సో మీకు ఇందులో అర్థమాటిక్, రీజనింగ్ అదేవిధంగా ఇంగ్లీష్ సంబంధించి క్లాసెస్ అనేది అందించబడతాయి. సో మీరు ఈ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అదేవిధంగా మీకు ప్లేలిస్ట్లో టాపిక్ వైజ్గా నేను ఇవి పెట్టున్నాను అనమాట. సో క్యాలెండర్స్ కానీ, క్లాక్స్ కానీ, ఎల్సీఎం, హెచ్సిఎఫ్, ట్రిగ్నోమెట్రీ, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, పర్సంటేజెస్, సో మ్యాక్సిమం అన్ని టాపిక్స్ని కవర్ చేసి నేను ఇక్కడ ప్లేలిస్ట్లో పెట్టాను. ఒక్కొక్క టాపిక్ మీద 3-4 వీడియోస్ చేస్తున్నాను. సో మీరు కనుక కొత్తగా చూస్తున్నట్లయితే వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. సో సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత దాని పక్కన ఉన్న గంట సింబల్ మాత్రం యాక్టివేట్ చేయడం మర్చిపోవద్దు. ఫ్రెండ్స్, ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ.